ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం చంద్రుగాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూన్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ నెలంతా కూడా అత్యద్భుతంగా రాణిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఉద్యోగస్తులకి అత్యద్భుతంగా ఉంటుంది, వ్యాపారస్తులకు అత్యద్భుతంగా ఉంటుంది, చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు నాకు ఇంత లాభం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీకు అన్ని లాభాలను తెచ్చిపెడుతుంది గ్రహస్థితి. ఇప్పుడున్న గ్రహస్థితి, జూన్ నెలలో ఉన్న గ్రహస్థితి మీకు అన్ని లాభాలను తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు పనిని చేసే చోట ఖచ్చితంగా కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది, మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ పనిని అందరికీ కూడా మీ పనిలో ఉన్న సామర్థ్యాన్ని అందరూ గమనిస్తారు. మీ పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగులు కూడా గుర్తించి మీకు ఒక ప్రత్యేకతని, మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రశంసను కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యద్భుతమైన ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులకి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించడంతో పాటు వాళ్ళకి ఖచ్చితంగా బదిలీలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిన్సియర్గా కనుక కష్టపడితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగాలు కూడా మంచి ఉద్యోగాలు, మీరు కోరుకున్న ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఉద్యోగస్తులు 15వ తేదీ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణాల్లో కానీ ఇతరత్రా కానీ మీరు వెహికల్స్ నడిపేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 15వ తేదీ నుంచి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 10వ తేదీ వరకు కూడా మరి సజ్జనంత వరకు మీ మీద ఎలాంటి అపవాదులు పడకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ పని అయితే మీరు చేసుకుంటూ పోవటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. 7వ తేదీ నుంచి బుధుడు లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల అప్పటి నుంచి విద్యార్థులకు అత్యద్భుతంగా రాణిస్తుంది. విద్యార్థులు కానీ వ్యాపారస్తులకు కానీ అత్యద్భుతంగా లాభిస్తుంది. విద్యార్థులకి వాళ్ళు చదివిన చదువుకి అంటే చాలా సునాయాసంగా వాళ్ళు మంచి మార్కులు సంపాదించడం, మంచి ర్యాంకులు సాధించడం, మంచి అభివృద్ధి సాధించడం, ప్రశంసలు పొందడం, పురస్కారాలు పొందడం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. 7వ తేదీ నుంచి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడమే కాదు, ఆ కార్యక్రమాల నుంచి కూడా మీకు అత్యద్భుతమైన లాభాలకి ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ సాధ్యమైనంత వరకు మీరు ఎండలో, ఇది ఎండాకాలం కాబట్టి ఎండలో తిరిగే ప్రయత్నాలు చేయకండి, ఎక్కువగా ఎండలో తిరగద్దు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పార్ట్నర్స్తో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాజిటివ్గానే వాళ్ళు ఏమన్నప్పటికీ కూడా పాజిటివ్గా తీసుకుని మీరు నెగిటివ్గా అర్థం చేసుకోకుండా పాజిటివ్గా అర్థం చేసుకుని ముందుకెళ్తే కనుక చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కుటుంబ వాతావరణం ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 15వ తేదీ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే తోటి మిత్రుల యొక్క సహకారం, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఖచ్చితంగా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టించి కనుక చదివితే అత్యద్భుతమైన విజయాలను సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా సునాయాసంగా మీరు విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం వేడి చేయటం, శరీరం వేడి చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా, అలాగే వేడి చేయటంతో పాటు ఖచ్చితంగా ఈ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకు జూన్ నెల అనేది అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూన్ నెల 5, 6, 8, 16, 24, 28 ఈ తేదీల్లో చాలా వరకు 5, 6, 8, 14, 15, 16, 21, 26 ఈ తేదీల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆయా తేదీలో మీరు ఎలాంటి కార్యక్రమాలైనా, కొత్త కార్యక్రమాలైనా, కొత్త ప్రాజెక్టులను మీరు స్టార్ట్ చేయొచ్చు, కొత్త కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే వజ్రదుర్ముహూర్తాలు మినహాయించుకుని మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో రవి బుధు కుజల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి, అంటే 15వ తేదీ నుంచి రవి, అలాగే 6వ తేదీ వరకు బుధుడు, అలాగే కుజులు, వీళ్ళ యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. ఇక్కడికి గోధుమల్ని, పెసల్ని, అలాగే కందుల్ని నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు 1.5 కిలో గోధుమలు, 1.5 కిలో పెసలు, 1.5 కిలో కందుల్ని ఎవరైనా పేద బ్రాహ్మణులు కానీ పేదవారి కానీ దానం చేయడం వల్ల అద్భుతమైన లాభాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అంగారక స్తోత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం రెగ్యులర్గా చేస్తుండండి, ఆది సూర్యాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.